టెస్టింగ్ కిట్స్ కోసం కేంద్రానికి లేఖ రాశాం, వైద్య శాఖలో సిబ్బందిని పెట్టుకోవాలన్న ఈటల. రాష్ట్రంలో ఇవాళ 8,000 దాటిన కరోనా బాధితులు, ఎల్లుండి నుంచి విద్యా సంస్థలకు సెలవులు. కరోనా వాస్తవ లెక్కలు చెప్పండి, టెస్టింగ్ పెంచండి, రాష్ట్ర ప్రభుత్వానికి 50 మంది డాక్టర్ల లేఖ. కేసులపై నిజం చెబితేనే జనం అలర్ట్గా ఉంటారు, ప్రభుత్వానికి దాయాల్సిన అవసరం ఏంటన్న కిషన్. కాంగ్రెస్ బీజేపీలతో ఒరిగేదేమీ లేదన్న టీఆర్ఎస్, కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో మంత్రుల ప్రచారం. కేంద్ర నిధులతో రాష్ట్ర సర్కార్ ప్రచారమన్న సంజయ్, అచ్చంపేటలో బీజేపీ కార్యకర్తలకు వివేక్ పరామర్శ. కరోనా టైంలో ఎన్నికలు ఎందుకన్న కాంగ్రెస్, రేవంత్ ట్వీట్ తొలగించడంపై మాణికం ఠాగూర్ ఫైర్. కరోనా తుఫాన్లా షేక్ చేస్తోందన్న ప్రధాని మోడీ, రాష్ట్రాలకు అండగా ఉంటున్నామని కామెంట్. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్, పీఎం కేర్స్ నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం. ఢిల్లీలో మరో వారం పాటు లాక్డౌన్ పొడిగింపు, ఆక్సిజన్ కోసం పారిశ్రామికవేత్తలకు కేజ్రీ రిక్వెస్ట్. హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు రోజుకు 2 సార్లు ఆక్సిజన్, ఫీవర్ టెస్టులు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశా వర్కర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో జనం ప్రాణాలు పోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెస్టింగ్ కిట్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకి ఇప్పటికే లేఖ రాశానని, మరిన్ని కిట్స్ అందిస్తామని చెప్పారు. వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రంగా లేదని, వ్యాప్తి తగ్గుతుందని ఆశిస్తున్నామన్నారు ఈటల. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 8,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కేసులు మరణాలను దాచిపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజాలు బయట పెడితేనే జనంలో అవగాహన పెరుగుతుందన్నారు. మీడియా బులెటిన్లో వాస్తవాలు ఇవ్వాలంటూ 50 మంది డాక్టర్లు, లాయర్లు సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి రోగులను అప్పులపాలు కాకుండా కాపాడాలని కోరారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో మొదటిసారి పాజిటివ్ కేసుల సంఖ్య 8,000 దాటింది. 24 గంటలు 8,126 పాజిటివ్ కేసులు నమోదవ్వగా రికార్డు స్థాయిలో 38 మంది చనిపోయినట్టు వైద్య శాఖ తెలిపింది. జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,259 కేసులు నమోదయ్యాయి. మల్కాజ్గిరిలో 676 పాజిటివ్ కేసులు, రంగారెడ్డిలో 591, నిజామాబాద్లో 497, నల్లగొండలో 346, ఖమ్మంలో 339, వరంగల్ అర్బన్లో 334, మహబూబ్ నగర్లో 306 మంది, కరీంనగర్లో 286, జగిత్యాలలో 264 మంది 24 గంటల్లో కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైదరాబాద్కు చెందిన డాక్టర్లు, లాయర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్ సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. కరోనా అసలు లెక్కలు బయట పెట్టాలని కోరారు. అలాగే టెస్టింగ్ పెంచాలని సూచించారు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ హాస్పిటల్ ఎండి డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆలపాటి ఆధ్వర్యంలో 50 మంది డాక్టర్లు, లాయర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్ 20 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అమలు చేయాలన్నారు. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్డినెన్స్ తెచ్చి ఆక్సిజన్ ప్లాంట్లను తన పరిధిలోకి తీసుకుని ఆక్సిజన్ కేటాయించాలని కోరారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, నిర్ధారణ పరీక్షలు రోజంతా చేయాలన్నారు. హెల్త్ బులెటిన్లో పారదర్శకత ఉండాలని, యాక్టివ్ కేసులు, పాజిటివిటీ, మరణాలు, డిశ్చార్జ్ వివరాలు అన్ని క్లియర్గా ఇవ్వాలన్నారు. కరోనా కేసులు, మరణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. మరణాలను ప్రభుత్వం తగ్గించాల్సిన అవసరం ఏముందన్నారు. వ్యాధి తీవ్రత ప్రజలకు తెలిస్తేనే జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి టీమ్స్ హాస్పిటల్, ఈఎస్ఐ దవాఖానాలను విజిట్ చేశారు కిషన్ రెడ్డి. ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందన్నారు. సింగపూర్, జర్మనీ నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామన్నారు. గచ్చిబౌలి టీమ్స్లో ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత లేదని, గాలి నుండి ఆక్సిజన్ తయారు చేసే యూనిట్ టీమ్స్లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్ మరణాల విషయంలో కానీ,
కోవిడ్ పాజిటివ్ కేసుల విషయంలో కానీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతైతే కోవిడ్ సీరియస్నెస్ ఉందో ఆ సీరియస్నెస్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలిస్తేనే వాళ్ళు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. చీఫ్ సెక్రటరీ విద్యాశాఖ అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ చేశారని సవిత చెప్పారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 521,392 మందిని పాస్ చేశామన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. స్కూల్స్ కాలేజీలు ఎప్పుడు తెరవాలనే దానిపై జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు సవితా ఇంద్రారెడ్డి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆసుపత్రిలోని కరోనా వార్డును సందర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స, ఆక్సిజన్, మెడిసిన్ నిల్వల వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్తో సహా అన్ని అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందొద్దన్నారు. కరోనా వచ్చినా భయపడాల్సిన పని లేదు, సపరేట్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసినాం. రెమెడిసివర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. దయచేసి అందరు కూడా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా, హైదరాబాద్లో పోయే పని లేదు, హైదరాబాద్కు ధీటుగా అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా చావు భయంతో చేస్తున్న ప్రజలను అప్పుల పాలు చేయడం అమానుషమని వైఎస్ షర్మిల అన్నారు. కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులను ఆదుకోవాలని ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. ఇకనైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చాలా మందిని ఆర్థికంగా ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు షర్మిల. జిల్లాల్లో కరోనా వ్యాప్తి జనాన్ని టెన్షన్ పెడుతోంది. అధికారిక లెక్కలకు పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితికి పొంతనే ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పలు జిల్లాల్లో కిట్లు, ఆక్సిజన్ షార్టేజ్పై కంప్లైంట్లు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కరోనాపై జరిగిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే జోగ్రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరామ్ నాయక్ మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే జోగ్రామన్న చెప్పిన వారికి రెమిడెసివిర్, ఆక్సిజన్ ఇవ్వనందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు రిమ్స్ డైరెక్టర్ బలరామ్ నాయక్. తాను రిమ్స్లో వద్దనుకుంటే ప్రభుత్వానికి చెప్పి రిలీవ్ చేయించాలన్నారు. రిమ్స్ డైరెక్టర్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు జోగ్రామన్న. పర్సనల్ గా ఎవరికి ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాలని కోరలేదన్నారు. కుటుంబ సభ్యుల కోసం అడిగితే తప్పని, ఎమర్జెన్సీ పేషెంట్ల కోసమే మందులు కోరానని చెప్పారు. తనపై అభ్యంతరాలుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని రిమ్స్ డైరెక్టర్ కు సూచించారు జోగ్రామన్న. అది చేయడానికే ఈ సమావేశం తప్ప వేరే దురుద్దేశం లేదు. దయచేసి ఇక ముందు మీరు పర్సనల్ గా ఏమంటే మీరు కాంపెట్టించుకోండి ఇట్లా మీ సెక్రటరీ గారికి, మీ డైరెక్టర్కి. ఆదిలాబాద్ రిమ్స్ కరోనా వార్డులో సిబ్బంది నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. కరోనాతో చనిపోయిన ఓ వృద్ధురాలని కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో గంటల తరబడి వార్డులోనే అక్కడే ఉంచారు. దాంతో మిగతా పేషెంట్స్ భయాందోళనకు లోనయ్యారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అనుచరులతో వెళ్లి వృద్ధురాలు డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయించారు. మరోవైపు రిమ్స్ లోని కరోనా వార్డులో కనీస పరిశుభ్రతా చర్యలు తీసుకోవడం లేదు. వార్డులో ఎక్కడ చెత్త అక్కడే ఉండడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట సర్కారు దవాఖానాలో కానిస్టేబుల్ బైరినేని భీమయ్య కరోనాతో మృతి చెందారు. కోహెడ పోలీస్ స్టేషన్లో ఆయన కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నల్లగొండ జిల్లాలో కొత్తగా 765 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. యాదాద్రి జిల్లాలో 427 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆలేరు మండలం మంతపురి సర్పంచ్ చెక్కిళ్ల మాధవి హైదరాబాద్లో చికిత్స పొందుతూ చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో 299 కేసులు రికార్డయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు 1400 వరకు కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల్లో చిన్నారులు, యువత ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. 10 రోజుల్లో నమోదైన కేసుల్లో 52% మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. యువత, వృత్తి ఉద్యోగాల కోసం బయటకు వస్తున్న వారికే ఎక్కువగా కరోనా సోకుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించడం లేదు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా
జాన్పహాడ్, నక్కగూడెం, రఘునాథపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు, సాంస్కృతిక నాటకాల ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. మహమ్మారి కరోనా కరీంనగర్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలపై నిఘా లేకపోవడం, స్థానికంగా కట్టడి లేకపోవడం, తప్పుడు కేసుల లెక్కలతో జనంలో అవగాహన లోపించడం, మరణాలను దాచిపెట్టడం లాంటి అనేక కారణాలతో జనం కరోనా బారిన పడుతున్నారని విద్యావేత్తలు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మందులు, ర్యాపిడ్ కిట్ల కొరత కనిపిస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ షార్టేజ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. కేసులు పెరుగుతుండడంతో చాలా గ్రామాలు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. అధికారిక లెక్కలకు గ్రామస్థాయిలో వాస్తవాలకు మధ్య పొంతన ఉండటం లేదు. ఇప్పటికే ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన కొబ్బరికాయల రాజు అనే వ్యక్తిని శివారులోని సంఖ్యపల్లి దగ్గర దహనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తమ గ్రామ శివారులు వద్దని గ్రామస్తులు అడ్డు చెప్పారు. పోలీసులు సర్ది చెప్పడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు మంత్రులు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు నేతలు. సిద్దిపేటలో నీటి కొరత తీర్చామన్నారు మంత్రి హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో ఆయన ప్రచారం చేశారు. సిద్దిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు హరీష్. ఆపదలో ఆదుకునే వారికి ఓటు వేయాలని, పగటి వేషగాళ్లను నమ్మి మోసపోవద్దన్నారు. అంటే మీకు ఎంత మంచిగా నీళ్లు వస్తున్నాయి, ఎంత చక్కగా రోడ్లు వేసినాము, ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పెన్షన్ ఇచ్చినాము, మీ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయల సహాయం అందించినాము. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. హైదరాబాద్ తర్వాత ఖమ్మం అభివృద్ధిలో ముందు వరుసలో ఉందన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో మంత్రి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి చేసి ముందు వరుసలో ఉంచిన టీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో కూడా ఈ డివిజన్ అభివృద్ధికి పాటుపడాలి అంటే మన స్థానిక మరి అభ్యర్థి నర్రాయలయ్య గారు బలహీన వర్గాల నుంచి పెట్టిన ఆయన అభ్యర్థిగా అద్భుతంగా గెలిపించాలి. 2014లో కారు గుర్తుకు ఓటేస్తేనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. నకరేకల్ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. మన జీవితాల్లో మార్పు రాలి, మన గ్రామాలలో, మన వార్డులలో, మన పట్టణాల్లో మార్పు రాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ మనకు 24 గంటల కరెంటు వచ్చింది, ఇంటికి నీళ్ళు వచ్చినాయి, పొలాలకు నీళ్ళు వచ్చినాయి, 2,000-3,000 పెన్షన్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ కార్యక్రమాలు వచ్చినాయి, రైతు బంధు, రైతు బీమా పథకాలు వచ్చినాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గ్రేటర్ వరంగల్లోని 23వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ దిగజారుడు మాటల వల్లే బీజేపీకి చేదరించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మే నెల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ సొంతింటి జాగాలో కట్టుకునే విధంగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, స్టేట్ ప్రెసిడెంట్తో పాటు ముఖ్య నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక రాష్ట్ర సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేతలు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో 2 కార్పొరేషన్లతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లే టార్గెట్గా ముఖ్య నేతలంతా ప్రచారంలోకి దిగారు. రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సిద్దిపేటలో పర్యటించారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేశారు. సిద్దిపేటకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కల్పించారని మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. ఎలక్షన్ల కోసం రాత్రికి రాత్రి రోడ్లను వేశారని విమర్శించారు తరుణ్ చుగ్. కోమట్ చెరువు అభివృద్ధి పేరుతో పేదల డబ్బులను వృధా చేశారని ఆరోపించారు. पूरा का पूरा कटोम एक ही काम कर रहा है, किस तरह
तेलंगाना की जनता को, तेलंगाना के नौजवानों के सपनों को, तेलंगाना के विकास को लूटा जा सके। ఖమ్మం కార్పొరేషన్ లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. కేంద్రం నిధులతో ఖమ్మం కార్పొరేషన్ లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు సంజయ్. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. 3,597 ఇళ్ల కోసం కేంద్రం 112 కోట్ల నిధులు ఇచ్చిందని, ఇవన్నీ ఎక్కడికి వెళ్లాయో జిల్లా మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిధులిచ్చే పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు సంజయ్. కేంద్రము 112,848,000 రూపాయలు ఇచ్చి 3,597 ఇళ్లను శాంక్షన్ చేస్తే మీరు ఎందుకు నిర్మిస్తలేరు? ఎవరి అకౌంట్లోకి పోయినాయి? మంత్రి అకౌంట్లోకి పోయినాయా? ఎమ్మెల్యే అకౌంట్లోకి పోయినాయా? అధికారుల అకౌంట్ పోయినా? లేకుంటే నేరుగా కేసీఆర్ అకౌంట్లోకి పోయినాయా? కేసీఆర్ కుటుంబం అకౌంట్లోకి పోయినాయా? సీఎం కేసీఆర్ ఓట్ల కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అచ్చంపేటలో పోలీసుల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. పోలీస్ వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అన్నారు వివేక్. ఓట్లు వేయకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని టీఆర్ఎస్ నేతలు ప్రజలను బెదిరించడం దారుణమని చెప్పారు. లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని. మేము ఇదే అడుగుతున్నాము, మీకు ప్రజలు ఓటేసింది, మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఓటేసారు, కానీ మీరు ఇప్పుడు ప్రజల మీద దబాయించి ఓటేపించుకుంటారా? టీఆర్ఎస్ గుండాలు ఎవరైతే అక్కడికి వచ్చారో వారి మీద కఠినమైన సెక్షన్స్ పెట్టి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సాయంత్రం నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేశారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి నీళ్లివ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన సీఎం ఇంతవరకు నీళ్లివ్వలేదని విమర్శించారు. మిషన్ భగీరథ పథకం ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. నకరేకల్ నియోజకవర్గానికి కృష్ణానది నీరు రాకుండా తరలించారని మండిపడ్డారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎన్నికలు వాయిదా వేయాల్సిన సీఎం ఆలస్యమైతే ఓడిపోతామనే భయంతోనే ఎలక్షన్ పెట్టారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు వివేక్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి, బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు ఈ కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలి, కానీ ఈ ముఖ్యమంత్రి తర్వాత ఎలక్షన్లు పెడితే ఓడిపోతాననే భయంతో ఎలక్షన్లు పెట్టడం జరుగుతుంది. కరోనా సమయంలో ఆయుష్మాన్ భారత్ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభం ఇచ్చారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో అమలు చేయడం లేదు. వరంగల్లో అభివృద్ధి కంటే ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత బాబుమోహన్. కాకతీయులు చెరువులు నిర్మిస్తే వాటిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కబ్జా చేశారని ఆరోపించారు. హన్మకొండలోని గోపలాపురం కోమట్పల్లిలో ప్రచారం చేశారు బాబుమోహన్. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చలకు రావాలంటూ మంత్రి ఎర్రబెల్లికి సవాల్ చేశారు రాకేష్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, పైసా పే చర్చకు ఎప్పుడు సిద్ధం? నరేందర్ కావచ్చు, వినయ్ భాస్కర్ కావచ్చు, మంత్రి కావచ్చు, దమ్ముంటే ఆ సవాల్ని స్వీకరిస్తారా లేదా తోక ముడిచి పారిపోతున్నారా, ఒప్పుకుంటున్నారా? అందంగా ఉన్న వరంగల్ నాశనం అయిపోయింది కబ్జాలతో, చెరువులు నాశనం అయిపోయినాయి, అన్ని కబ్జాలే. కేసీఆర్ సారు వరంగల్ స్మార్ట్ సిటీని శ్మశాన వాటిగా చేశారు మీ నాయకులు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను మర్చిపోయారని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో ఆమె ప్రచారం చేశారు. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు డికే అరుణ. తప్పుడు హామీలతో మభ్యపడుతున్న టీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో వరుసగా 4వ రోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. మే 1 నుంచి మొదలయ్యే 3rd ఫేజ్ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కావలసినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు ఈ ప్లాంట్స్ ఉపయోగపడతాయని చెప్పారు. 551 మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వాటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం పీఎం కేర్స్ ఫండ్ నుంచి డబ్బు కేటాయించనున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ వినియోగంలోకి వస్తాయన్నారు మోడీ. ఈ ప్లాంట్లను నిర్మించేందుకు అవసరమయ్యే పరికరాలను కేంద్ర ఆరోగ్య శాఖ కొనుగోలు చేయనుంది. మరోవైపు ఆక్సిజన్, దాని సంబంధిత పరికరాలు తీసుకొస్తున్న షిప్పులకు అన్ని ఛార్జీలు రద్దు చేసింది నౌకాయాన శాఖ. మే 1 నుంచి 18 నుంచి 45 ఏళ్లలోపు వారు వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా కోవిన్ సిస్టంలో రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా కోవిన్లో రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ ఉన్నప్పటికీ ఆధార్ కార్డుతో నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్కు వెళ్లినా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే
మే 1 నుంచి అందరికి వ్యాక్సిన్ ఇవ్వనుండటంతో సెంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్టు కేంద్రం తెలిపింది. వాకిన్ వ్యాక్సినేషన్ ఉండదని తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లు, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు లెటర్ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. మరోవైపు వ్యాక్సిన్ నిల్వ చేయడానికి సరిపడా వసతులు సమకూర్చుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కరెక్ట్ టైంలో మందులిస్తే 90% కరోనా రోగులు ఇంట్లోనే కోలుకుంటారన్నారు దేశంలోని టాప్ డాక్టర్లు. ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ వస్తే ఆ వ్యక్తి తాను రెగ్యులర్గా టచ్లో ఉండే డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ తీసుకోవాలని సూచించారు. వైరస్పై పుకార్లు నమ్మొద్దన్నారు. వ్యాక్సిన్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవన్నారు. కరోనా చైన్ బ్రేక్ చేయాలన్నారు. వచ్చే 3 వారాల్లో పాజిటివిటీ రేటును 5% తగ్గించాలన్నారు డాక్టర్లు. తొందరపడి హాస్పిటల్స్ను మిస్యూజ్ చేయొద్దని సూచించారు. इसलिए एक बात ये भी मैं कहना चाहूंगा कि रेमडेसिविर कोई मैजिक बुलेट नहीं है, सिर्फ उन पेशेंट्स के लिए दी जाती है जो हॉस्पिटल में एडमिटेड है, जिनको मॉडरेट टू सीवियर डिजीज है. तो इसलिए मैं ये भी कहना चाहूंगा कि ऑक्सीजन का मिसयूज ना करें, रेमडेसिविर का मिसयूज ना करें. तो बाजार की मतलब 90% से ऊपर ही लोग जो है वो घर पे ही ठीक हो जाएंगे जिनकी दवाइयां उचित टाइम पे उचित दवाई दी जाएगी. न्यूज वगैरह पर बहुत ज्यादा ध्यान ना दें. व्हाट्सएप यूनिवर्सिटी चल रही है, उस पर बिल्कुल ध्यान नहीं दीजिए. रेस्पॉन्सिबल बिहेवियर अपनाइए, ये सब भी रेस्पॉन्सिबल बिहेवियर है. స్టీల్ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా చేసే ఛాలెంజ్ ను రైల్వే తీసుకుందన్నారు రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ. విశాఖపట్నం నుంచి 7 ట్యాంకర్లు మహారాష్ట్ర వచ్చేసాయని చెప్పారు. బొకారో నుంచి 4 ట్యాంకర్లు ఈ రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరుకుంటాయన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కోసం తమను సంప్రదిస్తున్నాయని సునీత్ శర్మ తెలిపారు. From the steel plants and the other areas from where it is getting loaded to the states which are wanting this oxygen. In addition, we are also in touch with the state governments of Delhi, Madhya Pradesh, Telangana and Andhra Pradesh. శనివారం దేశంలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. 2,767 మంది కరోనాకు బలయ్యారు. మొత్తంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 2 లక్షలకు దగ్గరవుతోంది. దేశంలో 26,82,000 పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ 14 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ తీన్మార్ వార్తలు. కీప్ వాచింగ్ వి6 న్యూస్.